నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. భార్యాభర్తల మధ్య ఉన్న ఐక్యత, ప్రేమ, సఖ్యత, వారి సాన్నిహిత్యాలు వారి ఆనందమైన జీవితానికి ఆధారాలు. వివాహం అంటే శారీరక ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే కాకుండా జీవితాంతం ఉండే సాంఘిక, ఆత్మ సంబంధమైన బాధ్యతగా గుర్తించాలి. వివాహంలో చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉన్న నాడు వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అన్న పెద్దల వాక్కు నిజంగా ఆచరణీయం. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏక చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనికే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0404050606 మరియు 0404050616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో ముందుగా మీ సేవా కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా, మనం అతి త్వరలో కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాలు వివాహం ఆలస్యం అవుతున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కనుక చేసుకున్నట్లయితే వారికి వివాహ యోగ్యత అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. అలాగే వారి కాత్యాయని వ్రతాన్ని చేసుకోవటం వల్ల వారి దాంపత్య జీవితం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మరి కాత్యాయని మాత అంటేనే ఎవరు ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అని చూసేటటువంటి తల్లి కాత్యాయని మాత. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని చేసి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా వివాహ యోగ్యతని త్వరగా పొందినటువంటి వారు ఉన్నారంటే జాతకంలో ఏదైనా దోషం ఉంటే కనుక వివాహానికి ఆటంకంగా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల అది తొలగిపోతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి ఈ కాత్యాయని వ్రతానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవచ్చు. నిజానికి ఈ కాత్యాయని వ్రతాన్ని చేయటం వల్ల వారికి వివాహ యోగ్యత కలగటమే కాకుండా జాతకంలో ఉన్నటువంటి దోషం తొలగిపోవటమే కాకుండా జాతకంలో ఏదైనా కుజదోషం ఉన్నప్పటికీ కూడా అది తొలగింపబడుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే మనము కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంతి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. పైగా ఈ వ్రతము చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతం కాబట్టి మా ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాసంతా మేము స్వీకరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. నిజానికి చూడండి, ప్రతిదానికి ఒక ప్రాయశ్చిత్తం అంటూ ఉంటుంది. ఏదైనా ఒక తప్పు చేసేసిన తర్వాత మనకి ఋషులు ఏం చేశారు, అయ్యో ఈ మానవుడు కలియుగంలో చాలా కష్టాలు పడతాడు, మళ్ళీ వీడికి ఏదో ఒక ప్రాయశ్చిత్తాన్ని చూపించాలి, ఇదివరకట్లా వీరు ఇంత సాంప్రదాయాన్ని పాటించటం కష్టమవుతుంది అని మనకి కొన్ని ప్రాయశ్చిత్తాలు చేశారు, చూపించారనమాట. దానిలో ఒకటేంటి, ఈ లక్షవర్తి నోము స్త్రీల దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పులకి మనకి తెలియదు అది తప్పు అని కూడా ఏదో మనం చేసేస్తూ ఉంటాము. పైగా 3 రోజుల్లో రజోదోషంతో ఉన్నప్పుడు చేసేటటువంటి తప్పులకి కూడా ఇది ప్రాయశ్చిత్తం అని చెప్పుకోవచ్చు. పైగా అందరూ అంటే ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము ఇది. ఒక వయసు వచ్చిన తర్వాతే చేసుకుంటాం కాబట్టి భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చమ్మా. పూర్ణాహుతి సమయంలో కొడుకు కోడలు కానీ కూతురు అల్లుణ్ణి కానీ పీటల మీద కూర్చోబెట్టి మనం పూర్ణాహుతి చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే మనకి నేటి సమాజంలో చూసినట్లయితే చాలా పెద్ద సమస్యగా మనకి కనిపిస్తుంది ఏంటి, పురోహితులకు సంబంధించినటువంటి వివాహానికి సంబంధించినటువంటి సమస్య. ఈ మధ్య కాలంలోనే చాలా వరకు మీడియా వాళ్ళు, ఇటు పేపర్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఛానళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీన్ని లైవ్లో కూడా చూపించారు. పురోహితులు ఎంతగా బాధపడుతున్నారు, ఇది మనం ఒకళ్ళని ఒక పురోహితుడో ఒక వేద పండితుడో వచ్చి మనల్ని అడగక్కర్లేదు, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి సమస్య. సమాజంలో గత 18 సంవత్సరాలుగా బ్రాహ్మణ సేవకి అంకితమై ఉన్నాము. ఇది కమర్షియల్ అయినప్పటికీ కూడా మనం బ్రాహ్మణులకే వివాహం చూస్తూ, వివాహాల సంబంధాలు చూస్తూ ఇంతవరకు ఎదిగాము. ఈ మధ్య కాలంలో మన హిందువులైనటువంటి అంటే గత 5-6 సంవత్సరాలుగా మనం హిందువులైనటువంటి అందరికీ కూడా వివాహ సంబంధాలు చూస్తున్నాం.
కాబట్టి ఈ నేపథ్యంలోనే మాకు ఒక ఆలోచన కలిగింది. పాపం వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు, దీనికి సంబంధించి మనం ఏదైనా చేస్తే బాగుంటుంది వీళ్ళకి అని ఒక ఆలోచన కలిగినటువంటి ఫలితమే ఈ పూజారులకి అలాగే ఈ అర్చకులకి ఘనపాఠ్యులకి వివాహం చేయాలి అన్నటువంటి సంకల్పం. ఈ సంకల్పంతో మనది కమర్షియల్ షో అయినప్పటికీ కూడా వారి గురించి కొంతసేపు చెప్పుకొని ఎలా అయినా కూడా వారికి వివాహం చేయాలి అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో కనుక ఈ పురోహితులకి అర్చకులకి ఘనపాఠ్యులకి వివాహం కాకపోతే వారు వారి యొక్క వృత్తి ధర్మాన్ని వదిలేసి మామూలుగా ఏ ఉద్యోగాన్వేషణలోనూ పడిపోవచ్చు. కానీ అలా ఉద్యోగాన్వేషణలో పడినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, మన సృష్టి ధర్మము మన సనాతన ధర్మము దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేశాము, ఎలా అయినా వీరికి వివాహం చేయాలి అని అసలు పురోహితుల్ని వివాహం చేసుకోవటం వల్ల వచ్చేటటువంటి లాభాలు ముఖ్యంగా చూడండి. నేను అందరికీ కూడా పెద్ద సమస్యగా ఉన్నటువంటిది వివాహమైన తర్వాత ఆ వాళ్ళిద్దరూ కూడా చిలకా గోరింకల్లాగా ఉంటారా ఉండరా, అలాగే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అన్నది ప్రతి తల్లిదండ్రి మనసులో అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రశ్నే. మనం మన అబ్బాయికో అమ్మాయికో వివాహం చేసేస్తాం, వివాహం చేసినటువంటి మరుక్షణం నుంచి కూడా గుండెల్లో గుబులుగానే ఉంటుంది, అయ్యో వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారో ఉండరో, కలిసికట్టుగా ఉంటారో ఉండరో, ఎక్కడికి వీరి దాంపత్యం తయారు తీసిందో, ఆనందదాయకంగా ఉందనుకోండి అందరం కూడా సంతోషిస్తాము, లేకపోతే చీటికి మాటికి దెబ్బలాడుకుంటున్నారనుకోండి ఇటు తల్లిదండ్రులకి బాధ అటు తల్లిదండ్రులకి కూడా బాధ, తల్లిదండ్రులకి కాదు ఇటు అన్నదమ్ములకి అటు అన్నదమ్ములకి కూడా బాధగానే ఉంటుంది. మరి అలాంటి నేపథ్యంలో విడాకుల శాతం ఎక్కువైపోతున్నటువంటి ఈ తరుణంలో మనం గమనించినట్లయితే పురోహితులు అర్చకులు వీరు తీసుకునేటటువంటి విడాకులు చాలా తక్కువ పర్సెంట్ ఉంటుందమ్మా. మనం మొత్తానికి మనకి గనక బేరీజు వేసినట్టయితే 1% కూడా ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు ఇది ఆలోచించాలి. ముఖ్యంగా మా అమ్మాయికి ఈ అబ్బాయి విడాకులు ఇవ్వడు, ఇది తప్పు చేసినా కూడా కడుపులో పెట్టుకుని ఒక కన్న తండ్రి ఏ రకంగా అయితే బిడ్డని చక్కగా చూసుకుంటాడో, నాకు వచ్చేటటువంటి అల్లుడు కూడా అంత బాగా నా బిడ్డని చూసుకుంటాడు అన్నటువంటి ఆలోచనతో కన్న తండ్రి ఏం చేయాలి, పురోహితులకి అర్చకులకి ఘనపాఠ్యులకి కూడా వారి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడాలి. విడాకుల శాతం తక్కువగా ఉంటుంది, భార్యాస్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి వారు అమ్మాయిని చాలా చక్కగా చూసుకుంటారు. ఎందుకు, నిరంతరం దైవ చింతనలోనే ఉంటారు, భగవద్ ఆరాధనలోనే ఉంటారు. ఎవరో కొంతమంది తప్పు చేసి ఉండొచ్చు, కానీ తప్పు చేసినప్పుడు మనం సామాజికంగా ఆలోచించేటప్పుడు ఎక్కువ శాతాన్ని తీసుకుని దాన్ని మనం మాట్లాడతాం కాబట్టి ఎవరో ఒకరిద్దరు ఉండి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా నిత్యం భగవదార్చనలో ఉంటారు కాబట్టి, భగవత్ చింతనలో ఉంటారు కాబట్టి చక్కటి ఆహార పొరవాట్లను కలిగి ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఆ మా అమ్మాయిని వీళ్ళకి ఇచ్చేసామనుకోండి, పురోహితులకి అర్చకులకి ఘనపాఠ్యులకి, వాళ్ళకి ఛాదస్థాలు ఎక్కువ, ఛాదస్థంతో మా అమ్మాయిని చాలా కష్టపెట్టేస్తారేమో, ఈ ఛాదస్థం వల్ల మా అమ్మాయి ఉన్న కష్టపడుతుందేమో, పొద్దున్నే లేచి మడి కట్టుకుని వంట చేయమంటారేమో, పూజా కార్యక్రమాలు చేయమంటారేమో అని కొంతమంది తల్లిదండ్రులకు ఉండవచ్చు. మనం ఛాదస్థం అనుకునేది నిజానికి మనం ఇప్పుడు ఛాదస్థం అనుకుంటున్నాం, కానీ మన పెద్దలు ఇది వరకు పెట్టినటువంటి ఆచారాలనే మనం ఇప్పుడు ఛాదస్థం అంటున్నాం. నిజానికి ఛాదస్థంగా ఉన్నటువంటి వారిని చూసి మనం చేతులెత్తి నమస్కరించాలి కూడా. ఎందుకు, వారు ఆరోగ్యవంతంగా ఉండటమే కాక పరిసరాన్ని కూడా వారు ఆరోగ్యవంతంగా శుచి శుభ్రత ఉండేటట్టుగా వారు చూసుకోగలుగుతారు. ఛాదస్థము ఛాందసము అంటే ఏంటి, మన ఆచార వ్యవహారాలని వాళ్ళు వదలకుండా పాటించటమే. మన ఆచార వ్యవహారాల్లో ముఖ్యమైనది ఏంటి, సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయటం. నిజానికి మనమంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నిద్రే జీవితంలో సగ భాగం అయిపోయింది. కానీ ప్రతి ఒక్కరూ చూడండి, కాస్త సమయం దొరికితే చాలు అస్సలు నిద్రే ఉండట్లేదని అంటూ నిద్రపోతూ ఉంటారు. మనం చాలా కాలాన్ని అనవసరంగా మనం పాడు చేసుకునేది ఈ నిద్రతోటే. ఈ నిద్ర వల్ల ఏం జరుగుతుంది, అనేక రకాలైనటువంటి మంచి పనులు కూడా మనం చెయ్యలేము ఆ నిద్ర మత్తులో ఉండిపోయి. కాబట్టి ఏంటి, సూర్యోదయానికి పూర్వం లేవటం వల్ల ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు వారు, రోజంతా కూడా చాలా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఇదేదో ఛాదస్థమని ఉదిరేయటానికి లేదు, మా అమ్మాయికి పుట్టబోయేటటువంటి పిల్లలకి కూడా ఒక చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి అలవాటు మనం చేయలేకపోయాం. మన పిల్లలకి చక్కటి అలవాటు, అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా మన అమ్మాయి చక్కటి అలవాట్లను నేర్చుకుంటుంది అని
మనం సర్ది చెప్పుకోవాలి. నిజానికి స్వామీజీలను చూడండి, ఎంత చలికాలం కానివ్వండి, ఎటువంటి మంచు ప్రదేశం కానివ్వండి, వాళ్ళు ఏమన్నా ప్యాంటు షర్టు వేసుకుని బుర్ఖాలు వేసేసుకుని నాలుగైదు టోపీలు పెట్టేసుకొని నడుస్తారా? లేదు, చక్కగా ఒక ధవతి ఉత్తరీయంతో నడుస్తూ చలికి గజ గజ వణకకుండా వాళ్ళు నడవగలుగుతారు. వారికి ఆ శరీరపు పటుత్వం ఎక్కడి నుంచి రాగలిగింది? వాళ్ళు సూర్యోదయానికి పూర్వమే చన్నీటి స్నానాన్ని ఆచరించటం వల్ల. అంటే శరీరానికి ఆ ధారుఢ్యము, శక్తి, ఉత్సాహము మనం సూర్యోదయానికి పూర్వం చేసేటటువంటి చన్నీటి స్నానం వల్ల మనకి లభిస్తుంది. అంటే ఆరోగ్యం సహకరించకపోతే వేడినీటి స్నానం చేయొచ్చండి. మీరు చన్నీటి స్నానమే చేయమంటే కొంతమందికి ఆరోగ్యపరంగా చన్నీటి స్నానము అది పడదు. కాబట్టి అలాంటి వాళ్ళు వేడినీటి స్నానం చేయొచ్చు. కానీ సూర్యోదయానికి పూర్వం స్నానం ఆచరించేటటువంటి వాళ్ళని, మిగతా వాళ్ళని 8 గంటలకి నిద్ర లేచి అప్పుడు బ్రష్ చేసుకొని అప్పుడు బెడ్ కాఫీ తాగి అప్పుడు స్నానం చేసే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కనుక మనం బేరీజ్ వేసినట్లయితే, సూర్యోదయానికి పూర్వం లేచి స్నానం చేసేటటువంటి వాళ్ళ ఆరోగ్యం చాలా భేషుగ్గా ఉంటుంది. మనకి ఇంకొక రకంగా ఏమనిపిస్తుంది, అబ్బా ఊరికే చాదస్తంతో చంపేస్తారండి, మడి కట్టుకొని వంట చేయమంటారు అంటారు. ఇప్పటి కాలంలో అమ్మాయిలను చూడండి, స్నానం చేసి వంట చేస్తున్నటువంటి అమ్మాయిలను కూడా మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మన శుచి శుభ్రత కోసమే పెద్దలు ఏం చెప్తారు, వంట చేస్తే స్నానం చేసి పొయ్యి వెలిగించాలని చెప్పాడు. అగ్నిదేవుడు ఏమి మా సామాన్యుడు కాదండి. ఆయన ఆగ్రహానికి కనుక మనం గురి అయితే అసలు మన ఇంట్లో పొయ్యి వెలుగుతుందా? ఆ ఇంట్లో పొయ్యి వెలగకపోతే మనం తినేటటువంటి ఆహార పదార్థాలు ఎలా వస్తాయి? మరి అలాంటి అగ్నిదేవుణ్ణి మనం స్నానం చేయకుండా ఎలా వెలిగించగలుగుతాము? నిజానికి మనం ఆహారాన్ని వండేటప్పుడు కూడా శుచి శుభ్రతగా వండితేనే మనం వండేటటువంటి ఆహారాన్ని ఏ రకంగా అయితే వండుతున్నామో, అలా వండేటటువంటి ఆహారంలో 1/6 అది ఒక మన మనసే ఆహారంలోకి ఇవ్వుతుంది. నిజానికి వంట మనిషి చేసేటటువంటి ఆహార పదార్థాలను తిన్నటువంటి వారికి కన్న తల్లి, భార్యో తల్లో ఇంట్లో ఆడవాళ్ళు ప్రేమతో చేసేటటువంటి ఆహార పదార్థాలకి తేడా ఉంటుంది, రుచిలో తేడా ఉంటుంది. అలాగే ఆ కుటుంబంలో ఉండేటటువంటి వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా తేడా మనకు కనిపించడానికి కారణం ఏంటి? కుటుంబంలో ఒక భార్య కానీ తల్లి కానీ వంట చేశారనుకోండి, బిడ్డల మీద మమకారంతో చేస్తుందమ్మో, నా పిల్లలు తినాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, వాళ్ళు ఎదగాలి అన్నటువంటి కోరికతోటి ఒక తల్లి ఆహార పదార్థాలను వండుతుంది. అదే భార్య చేస్తే నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, నా ఇంట్లో ఉన్నటువంటి వారందరూ ఆరోగ్యంగా ఉండాలి అని తనకి కష్టమైనప్పటికీ కూడా వారి దానిలో ప్రేమ మిళితమై ఉంటుంది. కాబట్టి ఆహార పదార్థాలకి ఆ రుచి వస్తుంది. వండినటువంటి ఆహార పదార్థంలో 1/6 మనస్సు అవుతుంది. కాబట్టి వారు తిన్నటువంటి ఆహారం కూడా వారికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కాబట్టి ఈ తేడాని మనం గమనించాలి. స్నానం చేసి వండటం వల్ల ఉన్నటువంటి లాభాలు చూడాలి, అంతేకాని అది చాదస్తామండి అని కొట్టిపారేయకూడదు. ప్రతి ఒక్కరం అది ఆచరించి తీరాల్సిందే. ఎందుకంటే స్నానం చేసి వంట చేశామనుకోండి, దానిలో పౌష్టికత ఎక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తే అయితే శరీరం పైనుంచి కింది వరకు ఒకేలాగా ఉండేటటువంటి ఒక గౌను వేసుకుంటాము, కానీ మడి కట్టుకోవడంలో ఉన్నటువంటి సౌలభ్యం చూడండి. ఇప్పుడు అలాంటి గౌను వేసుకొని వండేటప్పుడు ఆహార పదార్థాన్ని, అంటే ఇది ఎవరినో ఒకరిని ఉద్దేశించి అంటున్నది కాదు, నేటి కాలంలో మనం చేస్తున్నటువంటి తప్పుల వల్ల మనము పొందుతున్నటువంటి ఆరోగ్య సమస్యల్ని కూడా మనము ఆలోచించాలి. అంటే మొన్న ఈ మధ్యనే మనము ఒక ఫేస్బుక్ లో ఈ పురోహితులకి అర్చకులకి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ పెడితే ఒకరు వెలివచ్చినటువంటి సమస్యని మనం ఇక్కడ చర్చిస్తున్నాము. కొంతమంది పురోహితులు చాదస్తంగా కూడా ఉంటారు. దీనికి సంబంధించి మీరు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మేడం అనేసరికి మనం దీని గురించి కూడా చర్చిస్తున్నాం. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, మీ పేరు చెప్పండి. శైలజ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శైలజ గారు? హైదరాబాద్ అండి. మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? మా అబ్బాయి ఉన్నారండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు సోమనాథ శాస్త్రి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి శైలజ గారు. హలో, నమస్తే మేడం. అమ్మా నమస్కారం. మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. 16/12/1989. 89. మీరు ఏంటమ్మా వైదికలా నియోగులా? ద్రావిడ అండి. ద్రావిడ కదండి. ఆరామ ద్రావిడ ఉత్తి ద్రావిడ అండి. ఆరామ ద్రావిడ కదా, ఉత్తి ద్రావిడ. ద్రావిడ. మీ అబ్బాయి ఏం చదువుకున్నారమ్మా? మా అబ్బాయి వేద పండిట్ అండి.
ఏ వేదం నేర్చుకున్నారమ్మా? ఋగ్వేదం అండి. ఋగ్వేదం నేర్చుకున్నారు అంటే మీరు ఋగ్వేదులు అమ్మా? అంటే అక్కడ పాఠశాలలో నాలుగు నేర్చుకున్నాడు, ఋగ్వేదం యజుర్వేదం అన్ని నేర్చుకున్నాడు. బెంగళూరు లో చదువుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంటారు అబ్బాయి? ప్రస్తుతానికి యుఎస్ లో ఉంటాడండి. ఎంత ఆదాయం ఉంటుందమ్మా అబ్బాయికి? ఒకటి పైనే ఉంటుందండి, కొత్తగా వెళ్ళాడు. చాలా సంతోషం అమ్మా. చక్కగా వేదం చదువుకున్నటువంటి అబ్బాయి. ఇలా వేదం చదువుకున్నటువంటి అబ్బాయికి వారి అమ్మాయిని ఇవ్వటానికి మన దగ్గర ఏం ఫార్మసీ చదివినటువంటి అమ్మాయి సిద్ధంగా ఉందండి. వాళ్ళ నాన్నగారికి వేదం చదువుకున్నటువంటి వారి మీద ఉన్నటువంటి మక్కువతోటి వారి అమ్మాయిని వేదం చదువుకున్నటువంటి అబ్బాయిలకు ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డాడు. నిజానికి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఆ అమ్మాయికి కూడా నిజంగా జోహార్లు అర్పించాలండి. అంత చదువుకుని కూడా ఒక వేద పండితుణ్ణి చేసుకోవటానికి సిద్ధపడి మన సనాతన ధర్మం నిలబెట్టడానికి ఆ అమ్మాయి ముందుకొచ్చింది. అలాగే ఆయన పురోహితుడైనప్పటికీ కూడా ఆయన కూడా వేదం మీద ఉన్నటువంటి మక్కువతో వారి అబ్బాయికి కూడా ఎంబీఏ చదివినా కూడా ఈ వేదం నేర్పించాడు. వాళ్ళ అమ్మాయిని కూడా వేద పండితుడికి ఇద్దామని చూశారు. ఇలా మన దగ్గర 25 మంది అమ్మాయిలు ఉన్నారమ్మా మొత్తానికి. మనం చూద్దాం మరి మీ అబ్బాయికి ఏ అమ్మాయి సరిపోతుందో చూసి మనం తప్పకుండా మీ అబ్బాయికి సంబంధించి వివాహానికి సంబంధించి మనము ఏర్పాట్లు చేద్దామమ్మా. మరి మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? ఏం అవసరం లేదండి, కొంచెం చదువుకొని ఇంట్లో కలిసిపోతే చాలండి. అది కలిసిపోవడం అన్నదే పెద్ద సమస్య అయిపోయిందమ్మా. ఇప్పుడు మనం చర్చించుకుంటోంది కూడా కొత్తగా వచ్చినటువంటి కోడలు మన ఇంట్లో కలిసిపోవడం గురించే పెద్ద చర్చ అయిపోయింది నేటి కాలంలో. కాబట్టి భగవద్ అనుగ్రహం వల్ల మీకు చక్కటి కోడలు మీ ఇంట్లో కలిసిపోయేటటువంటి అమ్మాయి దొరకాలని మనం కూడా కోరుకుందాం. మీరు అలాగే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి అందచేసి మా జ్యోతి మ్యాట్రిమోని నుంచి తగిన సేవలు పొందవచ్చు. ఎందుకంటే మనం కూడా కృతనిశ్చయమే ఉన్నది. ఎందుకు అంటే పురోహితులకి అర్చకులకి ఘనపాటీలకి ఎలా అయినా కానీ మనం వివాహం చెయ్యాలి అన్నటువంటి సంకల్పంతో ఉన్నాము. అలా 7 పురోహితులకి వివాహం చేయగలిగాము, అలాగే 23 మందిని ఇప్పుడు సిద్ధపరచగలిగాము. ఇంకో 2 అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు రేపట్లో మనకి వివరాలన్నీ కూడా వస్తాయమ్మా. ఓకే ఓకే అండి. మీ సేవా కార్యక్రమాల గురించి చెప్తూ పురోహితుల గురించి చెప్తున్నారు కదా, కంటిన్యూ చేయండి. కొంతమందికి ఇదే సందేహం ఉంటుంది, అయ్యో పురోహితులు అంటే చాలా చాదస్తంగా ఉంటారండి, పొద్దున్నే లేమంటారు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజానికి మడి కట్టుకోవడంలో కూడా చాలా శుచి శుభ్రత ఉంటుందమ్మా. మనం మడి కట్టుకోవడం అంటే ఏంటి, చక్కటి ఉతికినటువంటి వస్త్రాన్ని చీరలాగా కాసాపూసి కట్టుకుంటాము. అలా కట్టుకోవటం మనకి ఆరోగ్యదాయకం కూడా స్త్రీలకి. అంటే కొన్ని చోట్ల మనం ముడివేసి చీర కట్టుకోవడం వల్ల, లేకపోతే పురుషులైతే ధవతిని దాన్ని పంచ అని ఎందుకంటారు, 5 చోట్ల గట్టిగా ముడివేసి దాన్ని కట్టుకుంటారు కాబట్టి దాన్ని పంచ అంటారు. అలాగే స్త్రీలు కూడా ఏంటి, మడి కట్టుకునేటప్పుడు కాసాపూసి కట్టుకోవటం వల్ల కొన్ని ప్రదేశాల్లో గట్టిగా ముడివేసి కట్టుకుంటాం. అలా కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి నరాలు ఒత్తిడికి లోనవుతాయి. అలా లోనవడం వల్ల ఏం జరుగుతుంది, మన శరీరంలో ఉండేటటువంటి నరాలు ఉత్తేజాన్ని పొందుతాయి. నిద్రపోతూ ఉన్నటువంటి నరాలు ఇప్పుడు ఏంటంటే మనకి పని ఏమీ ఉండట్లేదు. ప్రతి పని కూడా ఇదివరకంటే బట్టలు ఉతికేవాళ్ళం, గిన్నెలు నవ్వుకునేవాళ్ళం, ఇళ్ళు చిమ్ముకునేవాళ్ళం. ఇప్పుడేంటి, పనమ్మే రాకపోతే ఇల్లు అలాగే అట్టపెట్టుకుంటాం కానీ ఇల్లు వంగి చిమ్మేటటువంటి అవసరం లేకుండా పోతుంది. ఎందుకంటే మనం చెయ్యలేము అనేటటువంటి ఒక ముసుగు కప్పుకొని ఏ పని చేయట్లేదు. మరి ఇలాంటి సందర్భాల్లో అసలు శరీరానికి వ్యాయామమే ఉండట్లేదు. ఈ మడి కట్టుకోవటం వల్ల ఏం జరుగుతుంది, అక్కడి నరాలు కొంత ఉత్తేజాన్ని పొందుతాయి, కొంత శక్తిని పొంది అవి యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అయితే తప్పితే నరాలలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు కదా. ఇదివరకటి కాలంతో పోల్చినట్లయితే ఇప్పుడు పారాలసిస్ స్ట్రోక్ కి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువైపోవటానికి ఇది కూడా ఒక రీజనే. మనం ఏంటి, మడి కట్టుకోకుండా ఏం చేస్తున్నాం, ఎక్కడా ముడివేసుకోవటానికి లేకుండా పైనుంచి ఒకటే రకమైనటువంటి గౌన్ వేసుకొని మనం ప్రతి పని కూడా చేస్తున్నాం. ఉదయం ఉద్యోగస్తులైతే ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి అదే ధరిస్తారు. అదే ఇంట్లో ఉండేటటువంటి గృహిణులు కూడా ఏంటి, పగలు రాత్రి తేడా లేదు, అదే వేసుకొని ఉంటాం. కానీ అది ఎంత తప్పు నిజంగా, అంటే మన శరీర తప్పు అంటే నేను ఒకడని విమర్శించట్లేదమ్మా, అది కట్టుకోవడం తప్పు అని నేను చెప్పను కాక చెప్పను. కానీ మన ఆరోగ్యానికి సంబంధించి చూస్తే మటుకు అది చాలా తప్పే. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మనమే మన చేతులారా పోగొట్టుకుంటున్నాము. కాబట్టి ఏంటి, కొన్ని ప్రదేశాలలో నొక్కుడు పడడం వల్ల గుడ్డతో ఉన్నటువంటి భాగాన్ని మనం గట్టిగా నొక్కి ముడివేయటం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి నరాలు ఉత్తేజాన్ని పొందుతాయి. పైగా చక్కగా ఉతికినటువంటి బట్ట కట్టుకోవటం వల్ల మన మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. ఉదయం పూట మనం భగవద్ ఆరాధన చేయటానికి మన యొక్క శరీరం దానికి సహకరిస్తుంది, మనసు కూడా సహకరిస్తుంది. కాబట్టి ఇన్ని సౌలభ్యాలు ఉంటాయి అంతేకాని ప్రతిదీ చాదస్తం అండి అని కొట్టిపారేయడానికి
వీల్లేదు. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాలి, ఇవన్నీ కూడా మా అమ్మాయి ఆరోగ్యానికి సంబంధించినవే. మేము నేర్పలేకపోయామేమో, కానీ మా పిల్లకి వాళ్ళన్నా నేర్పించుకుంటున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అన్నటువంటి ఒక ఆలోచన తల్లిదండ్రుల్లో కలగాలి. చాదస్తము అని కొట్టివారేసే బదులు దాన్ని మనం ఆచరిస్తే మనం పొందేటటువంటి లాభాలేంటి అన్నటువంటి కోణంలో ఆలోచించామనుకోండి, మన సమాజంలో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు పండగ అయినా చూడండి, రేపు మనం దీపావళి జరుపుకుంటున్నాము. దీపావళి అనగానే ప్రతిసారి ఏంటి, నరక చతుర్దశి దీపావళి ఒకటే రోజు వస్తుంటాయి. కానీ ఈసారి ఏంటి, నరక చతుర్దశి దీపావళి విడివిడిగా వచ్చాయి. చతుర్దశి రోజు ఏం చేయాలి, తెల్లవారక ముందే మనము సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి. కానీ మనం ఏం చేస్తాము, ఎంత పండగైనా ఏదైనా కానీ అబ్బా ఈరోజే కదా సెలవిచ్చింది, ఈరోజు కూడా పొద్దున్నే లేవడం ఎందుకు అంటూ మనకి చాలా పుణ్యప్రదమైనటువంటి రోజుల్ని మనం దాటవేస్తూ ఉంటాం. కానీ ఈరోజు సూర్యోదయానికి పూర్వమే మనం తలంటుకొని స్నానం చేయటం వల్ల ఏంటి, మన ఇంట్లో ఏదైనా అలక్ష్మి ఉంటే తొలగింపబడుతుంది. పైగా ఏంటి, మన నిజానికి ప్రతి ఒక్కరి యొక్క కల ఏమిటుంది, గంగా స్నానం చేయాలని కోరుకుంటాము. అందుకే కదా మనం కలశోధకాలలో మనం పూజ చేసేటప్పుడు కూడా గంగని ఆవాహన చేస్తాము. మరి ఆ గంగా స్నానం చేయాలన్నటువంటి కోరిక కొంతమందికి తీరకుండా ఉంటుంది. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. హలో. హలో నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు విశ్వేణి అండి. మా అమ్మాయికి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కృష్ణవేణి గారు? కాకినాడ. మీ అమ్మాయి పేరు చెప్పండి. లక్ష్మీ ప్రసన్న అండి. లక్ష్మి. లక్ష్మీ ప్రసన్న అండి. లక్ష్మీ ప్రసన్న. ఓకే అండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి కృష్ణవేణి గారు. హలో. హలో. హలో కృష్ణవేణి గారు, ముందుగా మీ టీవీ వాల్యూమ్, మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి అమ్మా. ఓకే మేడం. ఎందుకంటే మనకి మళ్ళీ మాటలు సరిగ్గా వినలేము. మీరు అడిగి చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఓకే మేడం, తగ్గించానండి. తగ్గించారా? చెప్పండి అమ్మా, మీ అమ్మాయి పుట్టిన తేదీ ఏంటమ్మా? మేడం 11/11/86 మేడం. మ్యాచెస్ గురించి చెప్పాలి. మీ మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? మేము యాదవ్ మేడం, గొల్లలం. ఏం చదువుకుందండి అమ్మాయి? నేను బిఏ డిగ్రీ చేశాను మేడం రీసెంట్ గా. ఉద్యోగాలు చేస్తున్నానా? లేదు, కాన్వెంట్ చెప్పేదానండి, మానేశారండి. మ్యాచెస్ దగ్గరగా వస్తున్నాయి, ప్రాబ్లమ్ వచ్చేస్తున్నారు. అవునా? అంటే మా చూపు పెళ్లి చూపుల వరకు వస్తున్నాయమ్మా? వస్తున్నాయి మేడం, అన్ని దగ్గర అయినప్పటికీ లాస్ట్ మినిట్ లో అయితే జాతకాలు చేస్తాలాగా. నిశ్చితార్థం, మరి నిశ్చితార్థం ఏదన్నా అయిందా అమ్మా? లేదు మేడం, అలాంటిది ఏం లేదు. జస్ట్ చూసుకుంటున్నారా, ఫొటోస్ వచ్చి నెట్ లో వస్తున్నాయి. సో దాని మీద కొంచెం ఏం చేస్తే బాగుంటుందండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే, మీరు అక్కడ కాకినాడలోనే ఉన్నారు కాబట్టి మీరు కాత్యాయని వ్రతము చేసుకోవచ్చమ్మా. అలాగే మీకు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నటువంటి మురుముళ్ళ గ్రామంలో వెలిసినటువంటి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి ఒకసారి కళ్యాణం చేయించి చూడమ్మా. జాతకంలో ఏమైనా వివాహానికి ఆటంకంగా ఉంటే కనుక అలాంటి దోషాలు తొలగిపోతాయి కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల. అలాగే ఈ మురుముళ్ళలో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి కళ్యాణం చేయించటం వల్ల కాబట్టి మీకు అక్కడ దగ్గరలోనే ఉన్నారు. అలాగే కాత్యాయని వ్రతాలు కూడా మేము సామూహికంగా త్వరలో నిర్వహిస్తున్నాము. లేకపోతే మీరైనా మీరు వ్యక్తిగతంగా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చమ్మా, దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుని. కాబట్టి మీరు రెండూ చేసి చూడండి, మీకు త్వరగా వివాహ యోగ్యత అనేది సిద్ధిస్తుంది. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్కారం మేడం. అమ్మా నమస్కారము. మీ అన్నయ్య గారు పుట్టిన తేదీ చెప్పమ్మా. 15/5/1991 మేడం. మిమ్మల్ని నిజంగా అభినందించాలండి. బ్రదరు అనుకుండా మా అన్నయ్య గారు ఉన్నారు అని చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. మీరు వైదికలానియోగులా అండి? తెలంగాణీయులు మేడం. ఏంటమ్మా? తెలంగాణీయులు. గోత్రం అండి? కౌశిక గోత్రం మేడం. ఏం చదువుకున్నారు అబ్బాయి? అబ్బాయి అత్త కూడా మేడం, టెంపుల్లో. ఏ టెంపుల్? ఏ దేవాలయంలో అండి? శివాలయంలో ఉంటాడు అన్నయ్య. వేదం ఏమన్నా నేర్చుకున్నారా? వేదం అంటే అన్నయ్య చిన్నప్పటి నుంచి అర్చకత్వం చేస్తున్నాం మేడం అక్కడ. స్మార్ట్ ఏమైనా తెలుసా కార్యక్రమాలు చేయించడం?
అన్ని చేయిస్తాడు మేడం. అందులో వివాహాలు అలాంటి కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారా? వెళ్తుంటారు మేడం. ఓకే అండి. ఇప్పుడు మీ ఇంటికి కాబోయే అంటే మీ ఇంటికి వచ్చే వదిన గారు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? అంటే మాకు మంచి వదిన దొరికితే చాలా అండి. అందులో కొద్దిగా మాకు మడుగు ఆచారం ఉంది మేడం. ఓకే, ఇప్పుడు మనం దాని గురించి అండి చర్చించుకుంటుంది. అంటే మనం దీనికి సంబంధించి మనం ఒక పోస్టింగ్ పెట్టేసరికి ఎవరు అన్నారు, అమ్మ చాలా చక్కగా చెప్పారు కానీ కొంతమంది తల్లిదండ్రులు పురోహితులకి అర్చకులకి చాదస్తం ఎక్కువగా ఉంటుందని కూడా వారి అమ్మాయిని ఇవ్వటానికి భయపడుతున్నారు. అంటే మన మడి ఆచారాలు అనేవి మనం ఏర్పాటు చేసుకున్నవి మన ఆరోగ్యం కోసమే అన్నటువంటి విషయాన్ని మనందరికి కూడా తెలియచేస్తున్నామండి. తప్పకుండాండి, మడి ఆచారం ఉండడం తప్పేమీ కాదండి, అది నిజంగా మన ఆరోగ్యానికి అది ఒక రకంగా పునాది అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు చక్కటి సంబంధాన్ని చూస్తా అండి. మీ శాఖలోనే చూస్తున్నారా, ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? హలో, కట్ అయిపోయిందండి. సరే అండి, మీరు మీ అన్నయ్య గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేసినట్లయితే మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు అందచేస్తాం. నిజానికి ఈ చాదస్తము అనేది ఏంటంటే ఈ మడి ఆచారాలు అనేసరికి మనం ఇదో చాదస్తంగా భావన చేసుకుంటాము. ఇతర కురస్తులు ఏమనుకుంటారు, దీన్ని నిజానికి సమాజానికి ఒక ఆటంకంగా కూడా భావించి ఒక రకంగా కించపరిచే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక సినిమాలలో చూడండి, లేకపోతే ఏదైనా సీరియల్లో చూడండి, ఇలాంటి మడి ఆచారాన్ని పాటించే వాళ్ళని చాలా అంటే ఒక జోక్ రూపంలో హాస్యాస్పదమైనటువంటి రూపాలలో మనల్ని చిత్రీకరించి చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు, ఇది ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సింది. మడి ఆచారం అన్నది భగవద్ ఆరాధనలో ఉంటారు కాబట్టి ఇది బ్రాహ్మణ ఒక్కరే ఆచరిస్తారేమో, కానీ శుచి శుభ్రత అన్నది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. స్నానానంతరం మనము పూజ చేయటం కానీ వంట చేయటం కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటివే, కానీ కాలమాన పరిస్థితులను బట్టి దాన్ని మనం ఇప్పుడు చాదస్తంగా భావన చేస్తున్నాం. అది ముందు విడనాడాలి, ఇది చాదస్తం కాదు, ఇది మన ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మనం దీపారాధన చేయటం ఆ ఇంటి గృహిణి ఆ ఇంటి అభ్యున్నతికి కారణమవుతుంది అని ఇవన్నీ కూడా మనం గమనించి కనుక మనం మన అమ్మాయిని కూడా వారికి ఇవ్వటానికి సిద్ధపడితే కనుక చాలా బాగుంటుంది. నిజానికి ఈ ఆచార వ్యవహారాలన్నీ కూడా మనం కూడా పాటిస్తే మన కుటుంబం కూడా ఎంతో చక్కగా ఉంటుందమ్మా. కాబట్టి చాదస్తము అని కాకుండా మనం ఏది ఆలోచించాలి, అయ్యో పురోహితులకి అర్చకులకి ఘనపాఠీలకి మనం మన అమ్మాయిని ఇవ్వటం వల్ల డైవర్స్ కేసులు ఒకటి ఉండవు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్నో రకాలుగా ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా రాయబోతున్నాం, అసలు ఏ కులాల్లో ఎంతవరకు డైవర్స్ పర్సెంట్ ఉంది, ఏ చదువు చదివిన వాళ్ళ దగ్గర డైవర్స్లు ఎక్కువగా అవుతున్నాయి, ఎంత ఆదాయం నుంచి ఎంతవరకు ఉన్నటువంటి వారి దగ్గర ఎక్కువగా డైవర్స్ కేసులు అవుతున్నాయి, వీటి నుంచి మనం ఎలా బయటికి రావచ్చు. ఎందుకంటే డైవర్స్ అన్నది మనకు సనాతన ధర్మంలో లేదు, ముందుగా దాన్ని విడనాడాలి మనం పూర్తిగా. కాబట్టి ఈ సనాతన ధర్మంలో లేనటువంటి దాన్ని మనం ఇప్పుడు పూర్తిగా మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాం, దీన్ని ఎలా విడనాడాలి అని మనం అనుకుంటున్నాం. కాబట్టి పురోహితుల్ని అర్చకుల్ని చేసుకోవటానికి అమ్మాయిలు అమ్మాయిల తల్లిదండ్రులు కనుక సిద్ధపడితే చక్కగా మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మనం వారికి పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం, చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.